త్వరలోనే జీహెచ్ఎంసీ పరిధిలో 85,000 ఇళ్లు పేద ప్రజలకు అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ అన్ని రంగాల్లో సమృద్ధి సాధించడమే లక్ష్యమన్నారు. అమెరికా ఇండియా సమ్మిట్ లో పాల్గొన్నారు కేటీఆర్. అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అమెరికా ఇండియా సమ్మిట్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు కేటీఆర్. టీఎస్ ఐపాస్ విధానంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చేలా చేశామన్నారు. ఈ రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలిచ్చాయన్నారు. తెలంగాణకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో స్థానం కల్పిస్తే ఖచ్చితంగా టాప్ 20లో ఉండే అవకాశం ఉందన్నారు. చదువుతూనే పని చేసుకునేందుకు వీలుగా డ్యూయల్ డిగ్రీ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హెల్త్ కేర్, వ్యవసాయ రంగాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలోని 3 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు కేటీఆర్. జీహెచ్ఎంసీ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. లాక్డౌన్ సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు కేటీఆర్. త్వరలో గ్రేటర్ పరిధిలో 85,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందేలా పనులు స్పీడప్ చేయాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు కేటీఆర్. త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 85,000 ఇల్లు పేద ప్రజలకు అందిస్తామన్నారు కేటీఆర్. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ విషయంలో సాగునీటి శాఖతో కలిసి సమన్వయంతో ముందుకు పోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.